Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చర్చ జరగాలని ప్రకటించారు. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో మాత్రమే 1990. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మరి జీవో తొలగించవచ్చు. గత సాంప్రదాయాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం ఎన్నుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఒక అందరిని సమాన దృష్టితో చూసేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఇక్కడికి విచ్చేసి పట్టు వస్త్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈఓ చైర్మన్ను ఈ గుడి పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తానని చెప్పిన తర్వాత గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి, ఆ నిబంధన బ్రిటిష్ వాళ్ళ కాడి నుంచి ఉంది, లేదు 1990 నుంచి ఉందని చెప్పి కొంతమంది రకరకాలుగా మాడితే ఆ జీవోని ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరు ఈ నిబంధనలు తీసుకొచ్చిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి రాజుల లేకపోతే ప్రభుత్వాల, ఎందుకు పెట్టారు ఈ నిబంధన? ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండా ఆయన దర్శనం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఆయన దర్శించుకుంటానికి కాగితాలు కలమలో సంతకాలు అన్నీ అడ్డంకులు కాకూడదు. కాబట్టి ఆ నిబంధనలని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా లేకపోతే ప్రభుత్వాలు తీసుకొచ్చినా, ఏ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినాయి, దాని మీద చర్చ జరగాలి. ఈ గుడి పెద్దలు కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, వీళ్ళందరితో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కనుక ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషులు పెట్టేటువంటి నిబంధన నమ్మకుండా ఎవడు దేవుడి దగ్గరికి రాడు. ఇన్ని ఏడు కొండలు ఎక్కి దేవుని దగ్గరికి వచ్చి దేవుని దర్శించుకోవడం అంటే నమ్మకంతోనే వస్తారు ఎవడైనా సరే. చాలా ఎక్కడంటే ఇక్కడ తిరుమలలో ఈ గ్రామంలోనే కింద ఉన్నటువంటి తిరుపతిలో ఉండేవాళ్ళు కాదు, ఎక్కడో దేశ దేశాలు విదేశాల నుంచి వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరం అంటే ఒక ఊరుకు ఒక గ్రామానికి సంబంధించినటువంటి దేవుడు కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రజలు ఆదరించేటువంటి దేవుడు. దేశ విదేశాల నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన మధ్యలో కొన్ని నిబంధనలు పెట్టి నువ్వు సంతకం పెట్టేవా, నువ్వు సంతకం పెట్టలేదా, నీ పేరేంటి, నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఎక్కడ పుట్టావు అన్నటువంటి అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి ఈ నిబంధన ఇప్పుడు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు పెట్టారని చెబుతున్నారు, కొంతమంది లేదు గత ప్రభుత్వాలు 1990 వచ్చాయి. కాబట్టి ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ రకంగా పెట్టారు? ఈరోజు రాజకీయ పార్టీలు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల కోసం, పార్టీల కోసం, ఓట్ల కోసం వాడుకునేటువంటి దరిద్రపు కల్చర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో చర్చ జరగాలి. నా ఉద్దేశం అయితే ఆ నిబంధన ఉండటం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పాం. 2009 నుంచి దర్శనం వస్తున్నటువంటి వ్యక్తిపై ఇవాళ రోజున ఇలాంటి వివాదం జరగడానికి కారణం ఏంటి? ఓన్లీ రాజకీయ ఉద్దేశాలు. దీంట్లో ఏముంటే వెంకటేశ్వర స్వామి అపచారం జరిగిపోయింది. వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫాస్ట్లో వెళ్ళి 23వ వచ్చకం 23వ కీర్తన అని చెప్పి ఒక కీర్తన పాడాడు ఆయన చర్చిలో. మీరు అందరూ కూడా చూసి ఉంటారు, ఆయనకి 23 సీట్లు వచ్చినాయి, మీరు చూసి ఉంటారు 23వ కీర్తన పాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళి కీర్తన పాడలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన హిందూ దేవాలయాలకు వెళ్తే ఒక హిందూలాగా వెళ్తాడు, క్రిస్టియన్ టెంపుల్స్కి వెళ్తే ఒక మా చర్చిలకు వెళ్తే ఒక క్రిస్టియన్లాగా ఉంటాడు, ఒక మసీదుకి వెళ్తే ఒక నవాబు గారిలా ఉంటాడు. ఎక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి అన్ని కులాలని అన్ని మతాలని
అందరినీ కూడా ఆదరిస్తాను, నాకు కులాలు మతాలు ఆపాదించవద్దు, నేను ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసి సెక్యులర్ భావనలతో అందరి మనోభావాలని కాపాడుతానని చెప్పినటువంటి వ్యక్తి గుడికి రమ్మని చెప్పి గుడి వాళ్ళు ఆహ్వానిస్తే మళ్ళీ ఆయన సంతకం పెట్టాలని చెప్పి గుడి వాళ్ళు అడగట్ల, భక్తులు అడగట్ల, లక్ష రోజు లక్ష మంది వచ్చేటువంటి భక్తులు అడగట్ల. కొన్ని రాజకీయ పార్టీలు మతం ముసుగులో ఉన్నటువంటి కొంతమంది గురువులు, అంటే వాళ్ళ ముసుగు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పైకి కాషాయం వేసుకొస్తారు, వేసుకొచ్చి వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మందికి సంబంధించినటువంటి గుడి, ఇదేదో స్వాములకో 2 పార్టీలకో సంబంధించినటువంటి గుడి కాదు. మేము కూడా భక్తులు వెంకటేశ్వర స్వామికి, నా పేరు కూడా శ్రీ వెంకటేశ్వరం, నేను ప్రతి సంవత్సరం వచ్చి గుండి చేయించుకుంటా, సంవత్సరానికి 2 సార్లు నడిచొచ్చి, ఒకసారి నడిచొస్తా, ఒకసారి పైకి వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటా. కాబట్టి మాకు వెంకటేశ్వర స్వామి మీద, దేవుడి మీద వీళ్ళందరికన్నా ఎక్కువ భక్తి విశ్వాసాలు ఉన్నాయి. దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళని, దేవుని నాటం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి ఉద్దేశం కానీ, లేకపోతే మేమే హిందూ మతాన్ని కాపాడుతామని చెప్పేటువంటి వ్యక్తులు కాదు. కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా ఆయన పైకి వస్తా అంటే కింద చంద్రబాబు నాయుడు గారు నిరసన చేయమంటాడు, పోలీసు వాళ్ళకి పని వీళ్ళు ఎట్టకు రారు, వాళ్ళే ఫోన్లు చేసి పోలీసులు మా ఇంట్లో మమ్మల్ని అరెస్ట్ చేయండి, ముఖ్యమంత్రి గారు వస్తే రోడ్డు మీద ఎక్కువ ఈకులు బాగా కొడతారు, మాకు ఎందుకు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఫోన్లు చేసి తెప్పించుకొని అది ఎందుకు అని రాజకీయ డ్రామాలు ఏంటి. ఒక పక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఇవ్వటానికి వస్తున్నాడు ఆయన, ఈ బీజేపీ తెలుగుదేశం ఈ నాటకాలు ఏంటి, డ్రామాలు ఏంటి. ఈ నాటకాలు ఈ డ్రామాలు ఉండకుండా ఉండాలంటే ఈ నిబంధన ఉంటాం కాదు కాదు కాదు. బీజేపీ వాళ్ళ ఇంకో కొత్త డిమాండ్ తీసుకొచ్చింది, సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి కదా. మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారు లాగా మోడీ గారు ఎలా చేస్తారో అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా ఉందని చెప్పి చెప్తే బాగుంటుంది బీజేపీ. వాళ్ళు ఏమో చేయరు, ఆయన ఏమో ఉత్తరప్రదేశ్లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తారండి, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తారు, ఎందుకు పిచ్చం మాటలు నోరు ఉంది కదా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేట మాటలు వాళ్ళ భారతదేశం అంతా కూడా మోడీ గారిని మోడీ గారని పిలుపుతారు, మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు, కానీ ఈరోజు భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన ఎవరిని విమర్శించాలని ఉండదు. కాకపోతే ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళ వలన ఆఖరికి మోడీ గారిని కూడా భార్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, మోడీ గారి శంకుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇటన్నింటిని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది? భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వెళ్ళాలి, పిల్లలందరూ ఇచ్చి వెళ్ళాలి. ఆయన నిన్న ఒక ఆయన చూశాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా భార్య ఎన్నో భార్యతో వచ్చి వెళ్ళాడు, ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు ఈయన చూశాడు, ఎందుకు పిచ్చ మాటలు. కాబట్టి ఇక్కడ దేవస్థానంలో వివాదం చేయడం నాకైతే ఇష్టం లేదు. ఇక్కడ మాకు ఒక ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దీని చర్చ జరగాలని చెప్తాను. ఇప్పటికే ఇప్పటికీ పోయేదాకా దానికి కట్టుబడి ఉంటాను. సార్, మీ పార్టీ పర్యటన నేపథ్యంలో ఆయన అమిత్ షా వస్తే రాళ్ళు ఇచ్చాడు 2 సంవత్సరాలు నాడు, ఇక్కడే కదా బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కొట్టుకున్నారు, రాళ్ళు వేశారు. మళ్ళీ అదే అమిత్ షా గారి ప్రసన్నం కోసం చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి తుక్కు మాడితే కింద కింద మాడతాయి. అంటే మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని నేను కూడా 10 మందిని వేసుకుని బీజేపీ వేసి మొక్క నుంచి అమిత్ షా గారు తీసేమని తీసేస్తాను మోడీ గారు, లేకపోతే పార్టీను ప్రభుత్వం తను ఇప్పుడు వెళ్ళి నేను 10 మందిని వేసుకెళ్ళి మోడీ గారిని తీసేయండి, ఈ పార్టీ ప్రెసిడెంట్ని తీసేయండి, సోమవీరరాజు గారు వచ్చిన గుళ్ళు గోపురాలు అన్నీ భద్రమైపోతున్నాయి, ఇక్కడ మతాలు రెచ్చగొట్టేటట్టు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, సోమవీరరాజు గారు అధ్యక్షుడు ఏంటంటే జరుగుతుంది అని చెప్పి నేను నింద ఆయన మేరకు తోసేసి ఆయన తప్పించేయండి అంటే వాళ్ళు తప్పించేస్తారు.